హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ సుస్వాగతం స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాము తెలుగు ఎనవర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావా అనే కార్యక్రమం ద్వారా ముందుగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల వారికి హ్యాపీ న్యూ ఇయర్ సో ఆస్ట్రేలియాలో ఈ టైంలో అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు చక్కగా న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోయినాయి సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ మీరు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఎటువంటి ఈ వైరస్లు గీరసులు ఏవి లేకుండా మీరు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అలాగే ఇక రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జపాన్ దక్షిణ కొరియా ఉత్తర కొరియా వాళ్లకు న్యూ ఇయర్ కాబోతుంది అలాగే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చైనా ఫిలిప్పీన్ సింగపూర్ వాళ్లకు రాత్రి తొమ్మిది గంటలకు న్యూ ఇయర్ కాబోతుంది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బంగ్లాదేశ్ వాళ్ళకు అలాగే పదకొండు గంటల నలభై నిమిషాల వాళ్ళకు నలభై ఐదు నిమిషాలకు నేపాల్ కరెక్ట్గా పన్నెండు గంటలకు భారత్ అలాగే మనతోటి శ్రీలంక కూడా సెలబ్రేట్ చేసుకుంటాం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పాకిస్తాన్ సో మొత్తానికి అయితే ఇన్ని 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 దేశాలు ఇప్పుడు న్యూ ఇయర్లోకి అడిగడబోతున్నాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాలకి వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి తెలుగు ఎన్ఆర్ఆర్ రేడియో తరపు నుండి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేశాము మరి ఇక న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేసింది ఎట్లా అంత టెర్రరిస్ట్లు అయిపోతున్నారు ఈరోజు ఏంటి టెర్రరిస్టులు అవుతున్నారు దేనికి టెర్రరిస్టులు అవుతున్నారు ఏంట్రా టెర్రరిస్ట్ అనే వాడు యూజ్ చేసావు సడన్గా అని చెప్పేసి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టులతో సమానం అని చెప్పేసి ఏపీ సజ్జనార్ తెలియజేశారనమాట సో నిన్న ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ వరకు సజ్జనార్ గారు రోడ్ల మీదనే ఉండేసి వచ్చిపోయే వాళ్ళందరికీ బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేసి ఎంత తాగారు ఏంటి ఎందుకు తాగారు తెలీదా మీకు తాగి నడపడం ఇవన్నీ కూడా కేసులు బనాయిస్తున్నారు పది సంవత్సరాలు కేసులట సో ఎందుకు వచ్చినటువంటి ఖాళీ పీలి హాయిగా ఉంటే ఇంట్లోనే తెచ్చుకుంటా ఒక్క మాట చెప్పండి బేబీ బయట తాగి దొడికితే పది సంవత్సరాలు జైలు శిక్షట మరి నన్ను ఏం చేయమంటాం అంటే ఏమందు ఇంటికి తొందరగా మీకు ఇష్టం తాగండి ఇంట్లోనే అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం చాలా కష్టం అండి మగవాళ్ళు ఏ ఏంటంటే పిల్లలుంటారు లేకుంటే భార్య ఉంటుంది ఏ నేను మా ఫ్రెండ్స్ అందరితోటి మంచిగా తాగడానికి తినడానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్ళిపోతా అంటే ఏమండి నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో ప్లీజ్ అండి వెళ్ళొద్దండి ఇంట్లోనే ఉండండి నీకు ఏది కావాలంటే అదే అని చెప్పేసి అంటే యూ మీన్ అదే యూ మీన్ అంటే మీకు ఏది కావాలంటే చేసి పెడతాను మీకు ఏది తినాలంటే అది తినండి మీకు ఏది కావాలంటే తాగేస్తాను కానీ ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి అంటే లేదు బేబీ నేను వెళ్ళాలి అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి ఆ ఇంట్లోంచి వెళ్ళి జంప్ అయినా తర్వాత ఇంకో ఆయన వాళ్ళ భార్య చెప్పేసి ఇంకో ఆయన చెంపు అలా 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 ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ కలిశారు కలిసిన తర్వాత కరెక్ట్గా రాత్రి పదకొండు గంటలకు కలిశారు పన్నెండు గంటలకు సెలబ్రేషన్స్ వీళ్ళు ఇంట్లో నుంచి పది నిమిషాలు అయిందో కాలేదో ఇంటి దగ్గర నుండి ఫోను ఏమండీ అయిపోయిందా అని అయిపోయాడమేంటమ్మా నేను ఇంట్లో నుంచి బయలుదేరిందే లెవెన్ ఓ క్లాక్ నువ్వు లెవెన్ టెన్కు కాల్ చేసి అయిపోయిందా అని కాల్ చేస్తే ఏమైపోద్ది మళ్ళీ ఓ హాఫ్ అన్ అవర్ కాగానే ఇంకా తాగలేదు ఇంకా మొదలై పెట్టలేదు నువ్వు అప్పుడే కాల్ చేసినావు అని చెప్పేసి అందరు వైఫ్లు ఇలా దీత్తడి ఇస్తున్నారట ఇస్తుంటే అందులో మావా మహేష్ కూడా ఒక ఆయన ఉన్నాడు అనమాట వాళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు ఏమయ్యా మావా మహేష్ నీకు పెళ్ళి కాలేదు నాకు పెళ్ళి అయిపోయింది మా అందరికీ నువ్వు కూడా వచ్చావు ఇప్పుడు మా భార్యలు మాకు ఫోన్ చేయకుండా ఉండాలంటే మేము ఏం చేయాలి చెప్పవా నిమ్మలంగా ఈ ఒక్కరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అయినా కూడా మంచిగా తాగి మంచిగా తినేసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే విపరీతమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి ఇంట్లో నుంచి వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే నేను చెప్పాను అనమాట ఫస్టు మీ అందరి ఫోన్లు అన్నీ కూడా ఇగో ఈ బాక్స్లో పెట్టండి అనగానే ఆ ఇరవై మంది తీసుకొచ్చి ఆ బాక్స్లో ఫోన్లు పడేశారు ఫోన్లు పడేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు స్క్రీన్షాట్ తీసుకోండి సరే తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇది ఇది మీ వైఫ్లోకి పంపండి అనగానే అందరు వాళ్ళ వాళ్ళ వైఫ్లోకి పంపారు పంపించిన ఏమండి ఒక బాక్స్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఏంటి ఏం చేస్తున్నారు అక్కడ అంటే ఏం లేదమ్మా ఈ బాక్స్లో ఇన్ని ఫోన్లు వేసాం కదా మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పదిహేను మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఎవరి భార్య అయితే ముందుగా ఫోన్ చేస్తుందో వాడే బిల్లు కట్టాలనట ఇక్కడ పదిహేను మంది కూర్చొని తాగుతున్నారు ఎవరు ఇష్టం ఉన్నట్టుగా తెప్పించుకొని తింటూ ఉన్నారు బిల్లు మాత్రం యాభై వేలు అవుతుంది నువ్వు దయచేసి నేను వస్తా ఇంటికి కానీ నువ్వు మాత్రం ఫస్ట్ నాకు కాల్ చేయొద్దు అని మెసేజ్ పెట్టేశాడు అన్నమాట అలా ఆ ఇరవై మంది ఎవలంతల వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ భార్యకు ఫోన్ ఫోన్ చేస్తే అందరికంటే ముందు ఫోన్ చేస్తే మా ఆయన బిల్ కట్టాల్సి వస్తుందో ఏందో అని చెప్పేసి వాళ్ళే టెన్షన్ చేయకుండా ఒకటి నుంచి అరే ఏమండి ఎట్లా అండి ఇంత ఘోరంగా ఇరికిచ్చారు నన్ను నేను ఏం చేయాలండి ఫోన్ చేస్తున్నామో పాపం నువ్వు బిల్లు కట్టాల్సి వస్తుంది యాభై వేలు పండుగ పూట న్యూ ఇయర్ సందర్భంగా చేయకుండా నాకు ఇక్కడ పిచ్చిలేస్తుంది ఎవడిచ్చాడండి మీ ఐడియా ఏంది అని చెప్పేసి అంటే ఏం లేదే మీ తమ్ముడు మావామేసి ఇచ్చాడు హ్యాట ఆ రోజు పదకొండు గంటల నుంచి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ పదకొండు గంటల వరకు కూడా ఒక్క ఫోన్ రాలేదు పోలా అద్దరిపోలా మా ఐడియా ఇలానే మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే అలాగే లేడీస్ మీరు ఎక్కడైనా పోయినా కూడా మీ ఆయనకు కూడా మీరు ఇదే చెప్పండి ఏమండి మేము ఇక్కడ పదిహేను మంది ఉన్నాము కిట్టి పార్టీ చేసుకుంటున్నామండి ఎవరి హస్బెండ్ అయితే ముందుగా మీరు కాల్ చేస్తారో వాళ్లే బిల్లు కట్టాలట మేము ఇక్కడ దయచేసి మీరు నాకు కాల్ చేయొద్దు మీరు ఒక ఐదు గంటల వరకు కాల్ చేయొద్దు అని మీరు చెప్తే ఐదు రోజుల వరకు కారు రాదు ఉంటుంది ఐదు రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ రాదు సో అలా భార్య భర్త మధ్య అలా జరిగిపోతున్నారు ఇంకా న్యూ ఇయర్ విషయాలు చాలా ఉన్నాయి ఇంకా బోళ్ళని కబులు మాట్లాడుకోవాలి బోళ్ళని జోక్స్ మనం చెప్పుకోవాలి ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామ మళ్ళీ వచ్చేసాడు చక్కని భక్తి రేసే పాట తర్వాత అలాగే భర్తలకు హెచ్చరిక అండి ఏమండి భర్తలో మీ అందరికి ఒక హెచ్చరిక కొత్త సంవత్సరం వస్తుందని ఏదేదో ఊహించుకొని తెగ సంబరపడిపోవద్దు ఎందుకంటే మారేది క్యాలెండర్ మాత్రమే మీ భార్య కాదు హ్యాపీ న్యూ ఎవరు ఆత్మీయులు ఉన్నట్టున్నారు హలో ఎందుకండి అట్లా నవ్వుతున్నారు మహేష్ గారు నేనేం నవ్వినండి నేనేం నవ్వలే ఎందుకు అంత నవ్వు నవ్వుతున్నారు ట్వంటీ ట్వంటీ వెళ్ళిపోతుంటే మీకు అంత హ్యాపీగా ఉందా ఏమండి నన్ను ఒకరు ఎవరో అడుగుతున్నారు మొన్న మహేష్ గారు ట్వంటీ ట్వంటీ ఏం చేశారండి అని ఏం లేదు సార్ రాసుకోడం సరిపోయింది ఏం రాసుకున్నారండి అదే శానిటైజర్ రాసుకోడమే సరిపోయిందండి అని చెప్పేసి ఓకే శానిటైజర్ రాసుకున్నా సరిపోయిందా శానిటైజర్ అలాగే రామ ప్రేమ కోట ఒకటి రాసుకున్నానండి అంటే అన్ని రోజుల కంటే ఇప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు అంటే ట్వంటీ ట్వంటీ వెళ్ళిపోతుందనేమన్నా హ్యాపీగా ఉన్నారేమో అనిపించింది నాకు అనిపించింది అటు వెంట మీకు కాల్ చేశాను ఎస్ అండి ట్వంటీ ట్వంటీ అనేది వెళ్ళిపోతుంది అది ఎన్ని ఇబ్బందులను తీసుకొచ్చింది ఏంటో మనకు తెలియదు కానీ ట్వంటీ ట్వంటీ వన్ అనేది నిజంగా అది మన ఇయర్ అన్నీ కలిపితే నంబర్ సెవెన్ వస్తుంది ఓకే వన్ వన్ టూ జీరో ట్వంటీ వన్ ఓకే సో ఈ టూ జీరో ట్వంటీ వన్ అనేది నా నంబర్ ఫైవ్ యాక్చువల్గా నాకు లక్కీ నెంబర్ ఫైవ్ అంటే చాలా ఇష్టం సో ఈ నా లక్కీ నెంబర్ ఫైవ్ నాకు అన్ని కలిసి వస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను చెప్పండి లక్కీ నెంబర్ ఫైవ్ అని ఎందుకు చెప్తున్నాను తెలుసా నాకు ఏదంటే అంటే చాలా ఇష్టం అండి ఎందుకండి పదంటే ఎందుకు ఇష్టం లేదు ఇరవై అంటే చెప్పండి ఇప్పుడు ఏమండి ఒకటి అని చెప్పేసి అన్నాం అనుకోండి అందులో టీ ఉంటది అందుకోసమే నాకు ఇష్టం లేదు రెండు అంటే ఎందుకు ఇష్టం లేదా అది కాదండి రెండు అంటే ఇష్టం లేదు అసలు రెండు అంటే అసలు ఇష్టం లేదండి అలాగే మూడు అన్నా ఇష్టం లేదు ఎందుకంటే అందులో మూడు ఉంటుందండి నాకు ఇష్టం లేదు లిజ్నెస్ మీరు కాలర్స్ అండ్ మీరు ఎవరైనా కాల్ చేసినా ఈ రోజు మీరు ఎవరు మాటలు మహేష్ గారు వినరు అనమాట ఆయన అవుతూనే ఉంటారు ఈ రోజు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వెళ్ళిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు నేను మీకు ఎందుకు ఐదు అంటే ఇష్టం నేను చెప్తాను మీకు చెప్పండి ఇప్పుడు ఒక టీ అని చేసింది కదా అందులో టీ ఉందండి ఒకే ఒక టీ ఉంది కాబట్టి నాకు ఒకటి నచ్చదు ఓకే రెండు అనేది ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు నాకు ఓకే ఓకే అలాగే మూడు కూడా నచ్చదండి అందులో మూడు ఉంటుంది ఓసారి మూడు ఉంటుంది ఓసారి మూడు ఉండదు కాబట్టి అంటే ఎప్పుడు మూడు ఉండాలండి మంచి మూడు ఉండాలి ఓసారి మూడు ఉంటుంది ఓసారి మూడు ఉండదు కాబట్టి ఆ మూడు కూడా నాకు నచ్చలేదండి ఓకే అలాగే నాలుగు ఉందండి ఈ నాలుగు అనేది కూడా పెద్దగా నాకు నచ్చదండి ఓకే ఐదు అని ఉందండి ఎందుకంటే ఐదులో నేనున్నాను ఎట్లా ఐదులో నేను అంటున్నాను కదా ఐదులో నేను అది కాదు ఐదులో ఉన్నాను అంటున్నాను కదా ఐదులో నేను ఎలా ఉన్నాను చెప్పండి అయ్యి అంటే నేనే కదండి అలాగే ఆరు ఈ ఆరును రివర్స్ చేసినాం అనుకో తొమ్మిది అవుతుందండి నాకు నచ్చదు ఈ రివర్స్ చేయడం అది ఇది నాకు నచ్చదు ఏ ఏడు ఏడు ఉందండి అది ఏడిపించినట్టు అవుద్దండి ఎనిమిది ఉందండి అందులో ఎనిమిది ఉన్నాడండి అది నచ్చదు నాకు తొమ్మిది ఉంది అనుకోండి తొమ్మిది ఆరు రెండు ఒకటే నాకు అది నచ్చదు నాకు నచ్చింది ఐదు ఎందుకంటే ఉదయం ఐదు గంటలకు అంటే ఉదయం ఐదు గంటలకు లేవాలి చక్కగా ఓకే డైలీ ఒక ఐదు సార్లు ఛాయ్ తాగాలి మొత్తానికి మీద ఫోకస్ పెట్టాలి ఐదింటి అది బాగుంది ఐదులో ఎంత మంచి దాక్కుని ఉందండి అలాగే ఐ ఐ ఉంది కదా ఐ అంటే కళ్ళు మా బేబీకి చాలా బ్యూటిఫుల్ కళ్ళు ఉంటాయి ఆమె కళ్ళు కూడా అందులోనే ఉన్నాయి ఐదులోనే ఐ అంటే నేను నేను కూడా అందులోనే ఉన్నాను ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలండి ఐదు గురించి నాకు అసలు అర్థం కాదు మహేష్ గారు

గుడ్ మనసు మహేష్ వండర్ఫుల్ అండి మీకు కూడా ట్వంటీ వన్ మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా నిజమై అన్నీ కూడా మీకు మీరు అన్నీ కూడా నిజమైపోయి మీకు అంటే మీరు ఎలా ఉండాలనుకున్నారో అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీరు అనుకునే అన్నీ కూడా సాధించుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇస్తాను అండి గా తీసుకోండి జాగ్రత్త పెట్టుకోండి ఇవ్వండి ఇవ్వండి ఒక్క నిమిషం ఉండండి మాది చెప్తే అయ్యో తప్పక లేదు లేదండి మన సూర్య కుమార్ గారు అమ్మా సూర్య కుమార్ గారు నమస్తే అమ్మా నమస్తే నమస్తే సార్ బాగున్నా సార్ నేను బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు సర్ ఫైక్ సార్ ఫైక్ సార్ కీర్తి గారు కూడా ఉన్నారు లైన్ లో గుడ్ బాయ్ గుడ్ బై చెప్తే సార్ ట్వంటీ ట్వంటీ కి వెల్కమ్ చెప్పేద్దాం ట్వంటీ ట్వంటీ వన్ కి ట్వంటీ ట్వంటీ వన్ కి వెల్కమ్ చెప్పేసి ట్వంటీ కి గుడ్ బై చెప్పేద్దామా ఓకే వెరీ నైస్ అండి బాగుంది మళ్ళీ గుడ్ బై అంటున్నారు ట్వంటీ ట్వంటీ గుడ్ బాయ్ మీరా గుడ్ బాయ్ కాదా మీరు గుడ్ బాయ్ మేడం నమస్తే నమస్తే మేడం నమస్తే సూర్యకుమారి గారు అందరూ అందరూ ఇలాగే నవ్వుతా హ్యాపీగా ఉండాలి ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అంతా కూడా వెరీ నైస్ అండి అలాగే మరి మీ దగ్గర ఏంటండి కీర్తి గారు ఎలా ఉంది తాజా పరిస్థితి ఏంటి అసలు ఆల్ ఈస్ గుడ్ అండి అంత నడుస్తుంది ఎందుకంటే కరోనా అనేది ఇప్పుడు అందరూ కూడా అలవాటు చేసుకుంటున్నారు నథింగ్ టు వరీ అండ్ సెకండ్ సెకండ్ స్టేజ్ వస్తుంది అనేసి అందరు భయపడుతున్నారు బట్ అంటే యంగ్ పీపుల్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు అంటే ఉంటుంది యంగ్ పీపుల్ కి ఎఫెక్ట్ ఎక్కు యంగ్ people గాడండి మీకు ఏం కాదు మీరే అది గాడండి నేను మీ గురించి మాట్లాడుతున్నానండి మీరు ఆ యంగ్ people గురించి చెప్తున్నా మీ గురించి చెప్పట్లేదు మహేష్ గారు ఓకే ఓకే సో యంగ్ పీపుల్ కి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుద్దని అని అంటున్నారు కరోనాలో తీసుకున్న అంటే హాట్ వాటర్ కావచ్చు స్టీమ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి ప్రొసీజర్స్ ఏమి కూడా ఇప్పటి వరకు మనకి రాలేదండి సో బీ కేర్ఫుల్ ఏం టచ్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గా వస్తుందంట సో బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను అండ్ ట్వంటీ వన్ మాత్రం అందరికి మంచి చేయాలని మాత్రం నేను డెఫినెట్ గా కోరుకుంటున్నా వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీర్తి గారు చాలా మంచి విషయాలు తెలుగు చేశారు బాయ్ మేడం కో బాయ్ మేడం సూర్యకుమార్ గారు అలాగే ఒక్క నిమిషం ఉండండి వీరేంద్ర గారు కూడా వచ్చారు వీరేంద్ర గారితో మాట్లాడదాము వీరేంద్ర గారు నమస్తే అండి సార్ నమస్తే అండి నమస్తే మీకు నేను చాలా రుణపడి ఉన్నాను సార్ అవును లాస్ట్ ఇయర్ సేమ్ నేను ఇలాగే ఫోన్ చేసి అలిచిపోతే నాకు మీరు తిరిగి ఫోన్ చేశారు సార్ నాకు అందుకు మీరు అంటే చాలా అభిమానం నాకు వీరేంద్ర గారు మేడం గారు నమస్తే అండి ఏమంటారు నమస్తే మేడం గారు సూర్యకుమార్ అంటే చాలు నొప్పి ఎలా ఉంటదంటే మేడం బాబోయ్ మీరు ఏది చెప్పినా కాదంటారని మీరు సురగత్తులా ఉంటారండి పొడుస్తూ ఉంటారు అందరినీ ఊహనొచ్చు కదండి ఒకసారి ఇరవై ఇరవై నుండి అని వైజాగ్ సూర్యకుమారి గారు గారు అంటే ఏంటండి సూర్యకుమారి అని చెప్పేసి అంటే నాకు అర్థం కాదు సూర్యకుమారి చాలు సూర్యకుమారి అంటే చాలు అందరిలో సూర్యకుమారి అంతే అంతే ఇంకేమీ లేదు అంతే ఒక ముక్కతో తేల్చేస్తారు ఇవిడ ఎనివే బాగుంది సార్ మరి మీ వైజాగ్ లో న్యూ ఇయర్ ఏం జరగబోతుంది చెప్పండి మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు మీరు అంతా కూడా అమ్మా మీరు కాదమ్మా మీరు కాదమ్మా ఒక్క నిమిషం సూర్యకుమారి గారు మీరు కాదమ్మా ఒక్క నిమిషం వార్నింగ్ ఇచ్చారు సార్ వైజాగ్ లో వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే అందుబాటులో ఉన్న అందరూ కూడా ఆర్కే బీచ్ నుండి ఇంచుమించుకు వైఎంసీఏ వరకు టోటల్ బీచ్ అంతా ఫుల్ ఫిల్ అయిపోతారు సార్ అసలు ఎక్కడ గ్యాప్ ఉండదు రిటర్న్ ఇంటికి వెళ్ళాలంటే కనీసం టూ అవర్స్ అండి ఆ క్రౌడ్ నుండి తప్పించుకొని వెళ్ళడానికి ఎలా వస్తారు కానీ ఈ సంవత్సరం ఎవరో రావద్దండి దయచేసి ఎవరు వెళ్ళాలో వాళ్ళు ఉండండి ఈ రోజు ఉంటే కనుక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతాం సహకరించమని చెప్పి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు వాళ్ళ సహకారం కోసం మేము కూడా ఎంకరేజ్ చేద్దామని అసలు ఆ టేపు వెళ్లకుండా అని చెప్పేసి అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఆ బీచ్ దగ్గర నిలబడి పిలిచి వాళ్ళు సార్ ఏ కొత్త సంవత్సరం వచ్చినా రా రా అని వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చిందండి మేము తీసుకెళ్ళిపోయాం ఓకే దట్స్ వండర్ఫుల్ చక్కగా ఉంది అలాగే మరి మీ 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 సంగతి ఏంటండి మేడం ప్రశాంతంగా ఉంది సార్ గాజువాక్ ఏరియా అంతా కూడాను అందరూ ఆ పోలీసు వారికి ఏమీ ఏమి అనేది లేదు అంటే ఎందుకంటే మనం ఈ సంవత్సరాన్ని తరిమేయడానికి మనం ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నాం అనుకోండి అది అనుకోండి వచ్చే సంవత్సరం హ్యాపీగా ఉండొచ్చు అంటే రేపు హ్యాపీ రేపటి నుంచి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే మన గురించే చెప్తున్నారు మనం ఒకరికి చెప్పే విధంగా ఉండాలి కానీ చెప్పించుకునే విధంగా ఉండకూడదు అలా ఇప్పుడు వరకు ఎవరు కూడా తెప్పించుకోలేదు ఎవరిలో వాళ్ళు ఉన్నారు అలాగనే ఉండాలి కూడా ఇంట్లోనే ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి రేపటి నుంచి ఇంకా అందరూ కలిసి అంటే ఎవరు జాబుల వాళ్ళు ఎవరు పనులు వాళ్ళు ఉంటే కదా ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అందరూ మచ్ సూర్యకుమార్ గారు చేశారు అలాగే సుఘునశ్రీ గారు లైన్లో ఉంచుతున్నారు హాయ్ సుగనశ్రీ గారు అండ్ అలాగే ఇంకెవరో లైన్లో ఉంటున్నారు సుగనశ్రీ గారు ఇలా ఉన్నారమ్మా అన్నా నేను కూడా చాలా 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 బాగున్నానండి సో మొత్తరికైతే రెండు వేల ఇరవై వెళ్ళిపోతుందండి మళ్ళీ కొత్త ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాము మరి మీ ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏమేమి వండుకున్నారు కేకులు తెప్పించారా లేదా ఏం జరుగుతుంది చెప్పండి తాజా సమాచారం మనకు సరి కూడా తీసుకురా లేదు సింపుల్ అంతా ఇంట్లోనే ముగ్గేసుకుంటాము విశేషం చెప్పుకుంటాము బంధుులందరికి ఫోన్ కాల్ చేసి ముగ్గేసుకుంటారన్నమాట ఆ ముగ్గేసుకుంటాం ఓకే ఇంటి ముందు ముగ్గులేస్తారా ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాస్తారా అవును మామ ఓకే మీరు ముగ్గేస్తారు మరి సారు

మా ఇంటి అంటే మన ఇంటి ముందు ఎవరు కూడా ముగ్గు వేయలేదు మేము బ్యాచులర్ కాబట్టి అందరు వచ్చి అయ్యో మహేష్ గారు అందరి ఇళ్లలో ముగ్గులు ఉన్నాయండి మరి మీ ఇంటి ముందు ముగ్గు లేదు ఎట్లానండి ఏంది అని చెప్పేసి అడుగుతారే అని చెప్పేసి అనుకొని ఈయన చాక్పీస్ తీసుకొని రాశాడు అనమాట ఈ ముగ్గు పక్కకు మార్చబడింది అది పక్కకింటి బానం గుర్తు పెట్టాడనమాట ఎవరన్నా వచ్చి అడిగితే కూడా అదే చెప్తారు ఏమండి అటు సైడ్ మార్చబడింది చూడండి ahí para en qué వెరీ నైస్ అండి అండ్ అలాగే రెండు వేల ఇరవై మీకు ఏమనిపించింది రెండు వేల ఇరవై ఒకటి మీకు ఎలా అనిపిస్తుంది రెండే రెండు వాక్యాల్లో చెప్పాలి ఫాస్ట్గా చెప్పాలి ఇరవై ఒకటి ఇంకా బాగుండాలి మామ ఇయర్ కూడా బాగుంది ఈ ఇయర్ బాగుందని అనుకుంటున్నారా మీరు ఇంట్లో ఉన్న బాగానే ఉంది మామ మీ లాంటి వాళ్ళ పరిచయం అయింది వెరీ హౌస్ ఒకటి కడుతున్నాము ఓకే హౌస్ గడుతూ ఉన్నారు అది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ పాప మ్యారేజ్ చేయాలి చాలానే ఉన్నాయి మామ నెక్స్ట్ ఇయర్ వండర్풀 ఓకే వెరీ నైస్ అండ్ అలాగే వీరేంద్ర 20 ఎలా అనిపిస్తుంది 21 ఇంకొకటి మామ జిఎస్టి కట్టకుండా చేయాలనుకుంటున్నాను మామ అవునా కటకు ఏమున్నది ఎట్ల ఎట్లా అయితది జిఎస్టి అంటే ఏంటి మామ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అండి ఓకే ఎనివే బాగుంది అది ప్లాన్ చేసుకోండి చక్కగా ప్లాన్ చేసుకోండి సరేనా మళ్ళీ మాట్లాడదాం మనం షుగర్ థైరాయిడ్ అంట మామ డైలీ చేస్తే అవి కంట్రోల్ అవుతాయి అంట అందుకని జిఎస్టి గట్టవలేదు అంట జిఎస్టి అంటే గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అన్నట్టుగా నాకు తెలుసు ఇప్పుడు కొత్తగా కూడా మీరు చెప్పారు అన్నమాట వెరీ నైస్ అండి బాగుంది సుగనసి గారు థాంక్యూ వెరీ మచ్ అండ్ అలాగే వీరేంద్ర ఆ సార్ ఆ చెప్పండి మామ రెండు వేల ఇరవై ఎలా అనిపించింది ఇరవై ఒకటి ఎలా అనిపించింది ఒకే ఒక వాక్యంలో చెప్పేసి ఫాస్ట్గా చాలా చాలా బాగుంది ఒక పిల్లోడు వెళ్ళి కరోనాని చంపేశాడు మామ ఆ దెబ్బకి చచ్చిపోయింది ఇలాగే చచ్చిపోయింది వార్తలు వచ్చి అంటే ఆ పాపం తల్లి పాలు ఇవ్వడానికి ఆవేశపడుతుంటే చాలా ఆతృతగా బక్కగా డొక్కలు ఎగరేస్తున్నాడు పసిపిల్లడు అని నా పిల్లడు కానీ కరోనా లెక్కలేదని చెప్పి ఆ పిల్లని ఆ పిల్ల ఆ పిల్లోడికి దగ్గరికి తీసుకుని పాలు ఇచ్చింది చిన్న కృష్ణుడు అవతారంలో వచ్చి ఆ కరోనాని మా నాడు పడింది చచ్చిపోయింది కాబట్టి వండర్ఫుల్ మామై ఎంత బాగా చెప్పేశారు నిజంగా కూడా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మామైజ్ అండ్ మామీజ్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం అమ్మాయి గారు ఏమండి మీరు అలా కారులో వెళ్తుంటే అద్దాలు పెట్టుకొని అలా అంత పెద్ద కారులో వెళ్తుంటే ఎంత బాగున్నారండి అమ్మాయి గారు అమ్మాయి గారు మీరు అంత నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు కదా పెట్టుకున్నప్పుడు మరి వేరే కార్లు కనబడతాయండి మీకు అమ్మాయి గారు అమ్మాయి గారు ఎప్పటి నుంచలో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అడిగేదా అడిగితే ఇత్తారా అమ్మగారు నైంటీఎం తీసుకో తీసుకో నైంటీఎంఎల్ బాగానే ఉంది క్షమించాలి చిన్న టెక్నికల్ ఇష్యూస్ అందువల్ల బ్యాక్ టు బ్యాక్ పాటలు వేయడం జరిగింది పెద్ద మనసుతో మీరు నన్ను మైథిలి గారు అండ్ సుధాకర్ గారు చిరంజీవి గారు అలాగే చిమ్మపుడు శ్రీరామ్మూర్తి గారు అండ్ అలాగే భాసిక్ గారు నళిని గారు సో వీళ్ళందరూ కూడా కాల్ చేశారు సుగ్న గారు రవీందర్ మామ అండ్ అలాగే జలీల్ ఐమ్ రియల్లీ సారీ మీ కాల్స్ తీసుకోలేకపోయాను నేను వీలుంటే ఇప్పుడు కాల్ చేయండి మామ బోళ్ళని కబులు చెప్పేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక హైదరాబాద్ అంతా కూడా న్యూ ఇయర్ హడావుడి స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా టువెల్వ్ వరకు పబ్బులు అవి ఇవి ఉన్నాయి టువెల్వ్ తర్వాత ఇంటికి పోవడమే బాగాలేదు ఓకే సో అటువంటి తాజా పరిస్థితి ఉంది హైదరాబాద్లో మరి ఇప్పుడు ఏమైనా కొత్త న్యూస్లు ఏమైనా ఉంటాయి చెప్పవా కొంచెం వెరైటీ న్యూస్ ఒకటి అంటే అంతా అయిపోయింది అయిపోయింది మొత్తం ఏమైపోయింద్రా అనుకుంటున్నారు కదా జనవరి నైన్త్ ప్రముఖ సింగర్ సునీత వివాహం తేదీని ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటి జాన్ తొమ్మిదిన రామ్ వీరపనేని వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించారు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఈ విషయం వెల్లడించారు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి సునీత గారు చెప్పారనమాట సో కంగ్రాచ్యులేషన్స్ సునీత గారు మొత్తానికైతే జనవరి నైన్త్ మీ మ్యారేజ్ డే అనమాట బాగుంది సో మరి ఈ న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు యాక్చువల్గా రెండు వేల ఇరవై మీకు ఎలా అనిపించింది రెండు వేల ఇరవై ఒకటి ఎలా ఊహిస్తున్నారు సరదాగా ఈ రెండు వేల ఇరవైని నాతోటి మీరు మననం చేసుకోవడానికి జస్ట్ రిబై రివైండ్ చేసుకోవడానికి సరదాగా కాల్ చేయండి ఎలా అనిపించింది ఏంటి నేను కూడా చెప్తాను రెండు వేల ఇరవై ఎలా అనిపించింది ఏంటి రెండు వేల ఇరవై ఒకటి మనం ఎలాంటి హోప్స్తో మనం ఉన్నాం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయ సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో నమస్తే అండి ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు ఏమండి నుండి నాగేశ్వరరావు అండి నాగేశ్వరరావు గారు నాగేశ్వర గారు మీకంటే ఎక్కువగా కుక్కలు మాట్లాడుతున్నాయి ఏంటి ఓకే అంటే జనరల్ గా ఏదైనా ప్రేమగా మీ దగ్గర కుక్క వచ్చింది అనుకో ఏం చేస్తారు సార్ కానీ మధ్యప్రదేశ్ చింద్వార్లో నారాయణ వర్మ అనే రైతుకు పద్దెనిమిది ఎకరాల పొలం ఉందండి అతడికి ఐదుగురు కూతుళ్ళు ఓ కొడుకున్నారు అయితే పిల్లల ప్రవర్తనతో వర్మ విసిగి వేసారిపోయాడు దీంతో తన ఆస్తిని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని తన భార్యకు మరో సగభాగాన్ని తన పెంపుడు కుక్కకు రాసిచ్చాడండి తన భార్య పెంపుడు కుక్క తనను బాగా చూసుకుంటున్నందుకే ఇలా చేశాడు అని చెప్పేసి వర్మ చెప్తున్నాడండి అంటే కుక్కలో ఆచి కుక్కకు సగం ఆస్తి రాసిచ్చాడండి ఆయన ఎంత గొప్ప మనసు అండి చాలామంది అంటారు ఏం బతుకురా కుక్క బతుకు అంటారు కానీ చూడండి కుక్క లైఫ్ ఎలా ఉంది మొన్న ఎవరింటికో వెళితే ఎంత బాగా దానికి ఫుడ్ పెడుతున్నారండి ఎంత బాగా దాన్ని ట్రీట్ చేస్తున్నారు దానికి షాంపూలు దానికి ఇప్పుడు అది ఎట్లా అంటే ఒక చిన్నది మన చేతికి ఒక దాన్ని ఎట్లా చెప్పాలి మీకు చేతికి ఒక చిన్న గ్లౌజ్లా వస్తుంది ఆ గ్లౌజ్కి అంటే మన ఫింగర్కి ఒక చిన్న గ్లౌజ్లా వస్తుంది ఆ గ్లౌజ్కి కొన్ని పళ్ళు ఉంటాయి అన్నమాట సో దాంతో కుక్క పళ్ళు తోముతున్నారు వాళ్ళు దానికి సపరేట్ గా షాంపూ దానికి సపరేట్ గా షాంపూ దానికి సపరేట్ గా దువ్వెన దానికి సపరేట్ గా సబ్బు ఆ ఆ దానికి సపరేట్ గా బెడ్ మళ్ళా బెడ్ పక్కన దానికి టెడ్డి బీర్స్ ఇంత బాగా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు తీసుకెళ్తున్నారు అవునండి

ఈ రెండు వేల ఇరవై ఒకటి ఏంటంటే మనము రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు వేల ఇరవై ఒకటిని మనం చాలా అంటే చాలా చక్కగా మన లైఫ్ కన్వయించుకొని రెండు వేల ఇరవైలో చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా రెండు వేల ఇరవై ఒకటికి మళ్ళీ మనం స్వాగతం పలికి ఇప్పుడు చాలామంది అంటుంటారు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవాలండి అదండి ఇదండి అని చెప్పేసి కానీ చాలా వరకు అది తీసేసుకుంటే చాలా మంచిది ఏం లేదండి వ్యాక్సిన్ వస్తే వస్తుంది లేకుంటే లేదండి బట్ మన జాగ్రత్తలో మనం ఎట్టి పరిస్థితిలో ఉండాలి మన జాగ్రత్తలో మనం ఉంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని సంవత్సరాలు పోయినా ఏది జరగండి మొన్న రీసెంట్ గా నిన్ననో మొన్న మాకు తెలిసిన వాళ్ళు కాల్ చేసి ఏమండి ఏమో నేను ఫోన్ లేదు ఏం లేదంటే ఎరే మన ఫ్యామిలీలో అందరికీ కరోనా వచ్చిందిరా అని చెప్పేసి అన్నారనమాట ఒక్కరికి వస్తే అందరికీ వచ్చేస్తుంది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అంటే ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకుంటున్నారు జీవన విధానాన్ని చేంజ్ చేసుకుంటున్నారు ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకుంటున్నారు ఓకే ప్రతిదీ కూడా ఒకప్పుడు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు పాజిటివ్ అనే ఓడికి చాలా మంది భయపడుతున్నారనమాట సో అందుకోసం మనం ఏ ఒక్కటేనండి ధైర్యంగా ఉండడమే ఏట్లయితే అట్లయితే పదిల పదకొండు అంతే పదిల పదకొండు అంటే ఏంటో తెలుసా మీకు పదిల పదకొండు అంటే ఏంటో తెలుసా ఆది కాదు అది పదిల పదకొండు అంటే ఓ పది సార్లు అప్పి చేసినావు పదకొండో రోజు చేస్తే పదకొండోసారి చేస్తే ఏమవుతుందా నాకు అసలు అర్థం కాదు అని చెప్పేసి అలాగే పది సార్లు అయిపోయింది పదకొండోసారి అయితే ఏమవుతుంది అని చెప్పేసి నమ్మకం ఎట్లయితే అట్లయితుంది బట్ ధైర్యంతో ముందడికి వేద్దామండి నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఏం పాట వింటారు ఈరోజు మన షోలో మీరు మంచి పాట ఒకటి మీకు వినిపిస్తానండి ఓకేనా ఆల్ రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు అండ్ అలాగే కొన్ని కాల్స్ నేను తీసుకోలేకపోయాను నన్ను క్షమించేసేయండి టెక్నికల్ ప్రాబ్లం అలాగే ఇప్పుడు ఎక్కడైనా ఫ్యాషన్ షో అంటే సో యూనో మంచి మంచి డయాస్ ఉండాలి మంచి ఫ్లోర్ ఉండాలి వాటన్నిటి మనం ఫ్యాషన్ షో చేయొచ్చు కానీ ఫ్యాషన్ షో లైక్ ఎలా ఉంటుంది అనగానే చక్కటి ర్యాంప్ అలాగే కలర్ఫుల్ లైట్స్ మ్యూజిక్ ఏర్పాటు చేసి అట్టాసంగా నిర్వహిస్తారు కానీ మహారాష్ట్ర నాగపూర్లో మాత్రం ఇందుకు భిన్నంగా మెట్రో రైలు వేదిక అవుతుందన్నమాట అంటే కదులుతున్నటువంటి రైల్లోనే ఖాదీ వస్త్రాల ప్రదర్శన వినూత్నంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట కదులుతున్నటువంటి రైల్లోనే మిస్టర్ అండ్ మిస్సెస్ ఖాదీ ట్వంటీ ట్వంటీ పేరిట నిర్వహించినటువంటి వాక్లో ముప్పై ఐదు మంది మోడల్స్ సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు ఈ వినూత్న ఐడియాకు వీక్షకుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి అంటే మెట్రో ట్రైన్ ముందుకు వెళుతూ ఉంటుంది మెట్రో ట్రైన్ మెల్లగా కదులుతున్నప్పుడే వీళ్ళు ర్యాంప్ బ్యాగ్ చేయాలన్నమాట ఇట్లనే కదులుతున్నటువంటి బస్సులో మనం ర్యాంప్ బ్యాక్ చేసామనుకో మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా చక్కగా డ్రైవర్ కాళ్ళ దగ్గర పెడిపోతారు ఒక ఆయన ఇలానే ఆటోలో వెళ్తున్నాడట ఆటోలో ఇద్దరు ఇద్దరు పెద్ద వ్యక్తులు మాట్లాడుకుంటున్నారనమాట ఏ ఏమనుకుంటున్నావురా నేను ఒక గుద్దు గుద్దుతే బర్రే ఇరవై మీటర్ల దూరం పడిపోద్ది అని చెప్పేసి అన్నాడట ఆ ఆటోలో వచ్చిన ఒక వ్యక్తి ఆ పక్కకున్నటువంటి ఇంకో వ్యక్తి ఏమంటున్నాడట ఏ నువ్వు గుద్దితే ఓన్లీ ఇరవై మీటర్లే పోతుంది అమ్మ నేను గుద్దిననుకో కిలోమీటర్ పడుతుంది తెలుసా అని చెప్పేసి అన్నాడట అనగానే అమ్మ అమ్మ వీళ్ళు ప్రయాణికుల లేకుంటే ఏంది వేడి గుద్దితోనేమో ఇరవై మీటర్ల దూరం పడుతుంది అంటాడు ఇంకోడు గుద్దితోనేమో కిలోమీటర్ దూరం పడుతుంది అంటు బర్రే అని చెప్పేసి ఆటో డ్రైవర్ ఏమన్నా తెలుసా ఏ ఏం మాట్లాడుతారు నాకు అసలు అర్థం కాదు నేను గట్టిగా సడన్ బ్రేక్ వేసింది అనుకో ఇద్దరు కలిసి నా ముందు పడతారు అలా ఉంటుందన్నమాట అలాగే నలని గారు సిద్ధంగా ఉన్నారు అలాగే ఓం ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు ముందుగా ఓం ప్రకాష్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే నలిని గారికి కూడా స్వాగతం సుస్వాగతం ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ గారు ఎలా ఉన్నారు యా मामा గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ मामा వచ్చేటువంటి మీరు అలటం యా मामा मेरा एक प्रश्न के हमसे చెప్తారు చెప్పండి మామ 2020 ఆర్డర్ నుండి అంటే కదా హ్ అా మామ హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యమే ఆర్డ్యూమే మహారాజ్యం అవును హొనెస్ట్ ఇస్ ద బెస్ట్ పాలసీ హొనెస్ట్ ఇస్ ద బెస్ట్ పాలసీ కరెక్ట్ లాస్ట్ వన్ మమా రిలేటివ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ మన రిలేటివ్స్ ఏ మనకు బిగ్గెస్ట్ అసెట్ అంట అని చెప్పేసి అంటారు మీరు ఈ మూడు మమ ని నేర్చుకున్నాను 2020 లో వండర్ఫుల్ మీరు అట్లనే లైన్ లో ఉండండి మమ ఇఫ్ యు డోంట్ మైండ్ యా యా అట్లనే లైన్ లో ఉండండి యా హలో నమస్కారం మామ మావగారు నమస్తే చంద్రమోహన్ మామ ఆహా ఎన్ని రోజులైంది ఏంటి నా ట్వంటీ ట్వంటీ ఇలా బ్యూటిఫుల్ ఎండ్ అవుద్ది అని చెప్పేసి నాకు తెలియదే అగు అంతే మామ ఇప్పుడు సడన్గా పెడితే సరే ఉన్నావు సరే అని చెప్పేసి చెప్దాం విషయం చెప్దాం అని చెప్పి మీకు అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ మీకు కూడా మామ అడ్వాన్స్ హ్యాపీ ఆరోగ్యము ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మామ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఎంత బ్యూటిఫుల్ విష్ తెలు నేను నేను అనుకుంటూ ఉన్నాను అందరు గుర్తొస్తున్నారు మీరు కూడా గుర్తొచ్చేసారు సడన్గా బట్ ఐఎమ్ సో లక్కీ ఈరోజు మీకు అడ్వాన్స్ విషెస్ చెప్పే అదృష్టం దొరికింది రేడియోలో మామ ఇంకా ఎలా ఉన్నారు మామ అందరూ మేడం మీరు పిల్లలు అందరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ప్రీవియస్లో ఉన్నా సిన్స్ నాటి ఓకే సిన్స్ అక్కడ నుండే ఉంటున్నారా

జూన్ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఫుల్ డే ఫుల్ కెపాసిటీ చేస్తే ఉన్నాం యా కరోనా కూడా చాలా మంది అంటే కరోనా కూడా మీకు అంటే కరోనా ఎవరికి భయపడుతుంది ఈ ప్రపంచంలో అంటే రీసెర్చ్ వాళ్ళకే భయపడుతుంది మా వీ లేడా రీసెర్చ్ చేసి వ్యాక్సిన్ కనుక్కు అని సో మరి కరోనా వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి కదా ప్రెజెంట్గా గా దాని గురించి ఏమైనా అవగాహన ఉందా మీకు యా ఇస్ ఇష్టారు కొంతమంది ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ముందు ఫస్ట్ ప్రోగ్రాం చేస్తున్నారు తర్వాత ఫస్ట్ ఫస్ట్ టైం మెడికల్ పీపుల్ వాళ్ళకి ఇస్తున్నారు వెరీ నైస్ మా సో నైస్ ఆఫ్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా హ్యాపీగా ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా మీరు చేసినటువంటి ప్రతి కార్యం విజయం కావాలని చెప్పేసి తెలుగు ఆయన నుండి వి విషయో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆల్ రైట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు మామ వండర్ఫుల్ నిజంగా కూడా చంద్రమోహన్ మామ ఎంత చక్కగా మాట్లాడారు ఎంత ఆనందం వేసింది ఓకే అండ్ అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు నల్లి కుమార్ గారు ఎలా ఉన్నారమ్మా నల్లి గారు మహేష్ గారు నమస్తే అండి సో చెప్పండి రెండు వేల ఇరవై ఎలా అనిపించింది మామగారు రెండు మిశ్రమంగా అనిపించినాయా ఒకటి మామ మహేష్ గారు మాకు పరిచయం అయ్యారు అలాగే ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అనేది మాకేం లేదు కాకపోతే నా ప్రజలు అందరూ బాధపడ్డారు కాబట్టి అదొక బాధాకరమైంది నాకు మాకైతే మేమంతా బానే ఉన్నాం కానీ వీళ్ళ గురించే ముఖ్యమైన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా అదొకటే బాధ మామ మహేష్ గారు మాకు ఒక ఆప్తులు అత్యంత ఆప్తులు లభ్యమయ్యారు మాకు ఈ ట్వంటీలో అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అవునా దట్స్ రియలీ వండర్ఫుల్ అండి చాలా మంచిగా చెప్పారు అలాగే మనకు అలాగే మామగారు మీకు విష్ చేసేసి వస్తానండి టైం అయిపోతుంది కదా మామగారు మీకు ఈ ట్వంటీ ట్వంటీ వన్లో మీరు అనుకున్న కోరికలు అన్నీ తీరాలని మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నాయో ఎలాంటి రీచ్ అవ్వాలని ఉందో అవన్నీ కూడా రీచ్ అవ్వాలని మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఎప్పుడు మాతో కలిసి ఉండాలని మీ మాటలు మేము వింటూ ఉండాలని కోరుకుంటున్నాను మెనీ మోర్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అందుకోసమే ఇంత సీరియస్గా చెప్తే ఇట్లానే ఇగో ఇదే వద్దంట నేను బాగా చెప్పాలనుకుంటే లాస్ట్ అండి ఎనీవే దట్ సో నైస్ ఆఫ్ యా అండ్ నా తరపు నుండి కూడా ఆ విషయో ఆల్ ది బెస్ట్ అండి మీకు అడ్వాన్స్డ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీకి బబాయ్ వెల్కమ్ ఏమో మీకు చెప్పదేమో అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నల్లిగారు దట్ రియల్ వండర్ఫుల్ మొత్తం కైతే బర్త్ డే అని చెప్పేసి అంటూ ఉన్నారు ఓకే మరిక సమయం కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఓకే ఒక చక్కని పాట విందాం పాట తర్వాత మన కార్యక్రమం సైన్ ఆఫ్ చేసే ప్రయత్నం చేద్దాం ఏం పాట వింటారండి మీకు ఇష్టమైనటువంటి పాట ఏంటో చెప్పండి నాకు ఇష్టమైనటువంటి పాట అయినా మీకు ఇష్టమైనటువంటి పాటేనా యా డెఫినెట్గా మీకు ఇష్టమైనటువంటి పాటనే చేస్తాను హలో 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 సార్ నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ నేను ఊట్కూర్ నాగేశ్వర సార్ హైదరాబాద్ సార్ ఊట్కూరు నాగేశ్వర గారు నాగేశ్వరరావు గారు చెప్పండి నాగేశ్వర అంతా బాగున్నారమ్మా బాగున్నా ఇది ఇది ఫస్ట్ కాల్ మావా మీకు అవునా ఇరవై ఇరవైలో నాకు అదృష్టం మావా అరే క్యా బా హృదయపూర్వకంగా మీకు స్వాగతం సుస్వాగతం నాగేశ్వరరావు అమ్మ సో సర్ప్రైజ్ ఎందుకు చేయాలనిపించింది ఈ టైంలో అసలు యాక్చువల్గా నన్ను సర్ప్రైజ్ చేయాలన్నా లేకుండా మీరు సర్ప్రైజ్ కావాలన్నా ఏంటి అసలు సర్ప్రైజ్ ఓకే ఎక్కడ ఉంటారు నాగేశ్వరరావు మీరు హైదరాబాద్ కదా రైట్ ఏం చేస్తుంటారు హైదరాబాద్లో ఉద్యోగం నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని ఓ స్టేట్ గవర్నమెంట్ వరంగల్లో ఉంటా వరంగల్ జాబు అవునా ఏం జాబ్ వరంగల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా ఇరిగేషన్ అవునా ఇరిగేస్తారు కావచ్చు మొత్తానికి అయితే ఇరగదీస్తారా ఓకే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంటే ఏంటి ఎలా ఉంటుంది జాబ్ నేచర్ అంతా

ఒక ఒక రెండు మూడు నెలల తర్వాత అప్పుడు అర్థమైంది అప్పటి నేను రెగ్యులర్ ఫాలోవర్ అన్న అనమాట ఓకే కాబట్టి కాబట్టి రెండు మూడు సార్లు కాల్ చేసే కానీ మన లిఫ్ట్ కాలేదు లిఫ్ట్ కాలేదు ఓకే నేను నేను మాత్రం సైలెంట్ లీజర్ అన్నాను లీజనర్ ని సైలెంట్ లీజనర్ అందుకోసం ఈ రోజు చాలా సర్ప్రైజ్ చేశారు నాకు మీరు ఓకే థాంక్యూ మా దట్స్ సో నైస్ ఆఫ్ యు మామా బాగుంది ఇంకా ఇంకా ఏంటి మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి న్యూ ఇయర్ చింటారు మామయ్య అవునా ఏమేం తెచ్చిర్రా మావా ఇంట్లోకి ఏమో మామూలు స్వీట్స్ అయ్యే కానీ ఏ ఒక్క నిమిషం జరగండి మీరు నేను లోకి వెళ్ళని ఏం ఏం జరిగిందో ఏం చేసిందో మీ మేడం నేను చెప్తాను ఓ సార్ నేను రానా కిచెన్ లోకి రానా రాను ఒక్క నిమిషం ఉండే పరగాల ప్రయత్నం చేస్తారు మీరు అబ్బా ఏంది మావా అప్పుడే రెడీ చేసుకున్నారు చికెన్ గిట్లో మావా మా గుమ ఆడుతుంది ఏంది మావా కిచెను వామ్మో అదేడా విట్టు అది ఉంటుంది అది స్పెషల్ ఒక గంట తర్వాత తీస్తుంది అదే అర్థమైంది ఆ స్మెల్ కూడా వచ్చింది అందరికి చెప్పుతున్నాము ఏ అందరికి నేను చెప్తామా అదే ఆ విషయం ఎందుకు చెప్తామా యా సో హ్యాపీ మామ నిజంగా కూడా ఫస్ట్ టైం కాల్ చేశారు మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నా కూడా మాకు ఎప్పటి నుంచిలో మీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఇప్పటి నుంచిలో నేను మనం సరదాగా మాట్లాడుకున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను ఫీలింగే రావట్లేదు నాకు ఓకే ఓకే థ్యాంక్ మా అంటే మీ మంచి మనస్సు ఏం చేస్తుంటారు మీ హాబీస్ ఏంటి నాగేశ్వరము నేను ఫ్రీలాన్స్ రైట్ అన్నమా నేను 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 జాగ్రాలన్నప్పుడు జర్నలిస్ట్ చేశాను నేను ఓహో నేను స్టోరీస్ రాస్తాను రేడియో ప్లేస్ రాస్తాను నేను అవునా ఆల్రెడీ హాలిడే రేడియో కొత్తగా కూడా మన ప్రసారమైనాయి ఓ అవునా మరి ఏదైనా మరి రెండు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ సందర్భంగా మేడం అంటున్నారు ఏంటి నన్ను ఓకే అచ్చి అదే మేడం అంటే నాకు భయం సడన్ సడన్గా మేడం అంటున్నారు అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీరు మీ రచనలు ఏమైనా ఉంటే మనకు రేడియోకి పంపించండి మావా డెనెట్గా మన రేడియోకి రేడియోలో కూడా మీ ప్రసారాలు చేయించే ప్రయత్నం చేస్తాను నేను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ మీ ఇంట్లో ఉన్న మీ 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 బంధువులకి మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది మామ అడ్వాన్స్గా మీ మీరు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మా వండర్ఫుల్ వండర్ఫుల్ చూసారా ఫస్ట్ టైం ఆయన ఎన్ని రోజులు అసలు చేద్దాం 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 అనుకున్నాడు బట్ ఫస్ట్ టైం మనకు కాల్ చేస్తూ ఉన్నాడు వెల్ ఇన్ మామీజ్ ఇక రేపటి తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో రేపు న్యూ ఇయర్ కదా న్యూ జోష్ మీరు అడగచ్చు మామ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఏం చేస్తారు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళట్లేదు చక్కగా ఇంట్లోనే కూర్చొని వీలుంటే కేక్ కట్ చేస్తాను లేదంటే రేపు ఆఫీస్లో కేక్ మాత్రం కట్ చేసుకుంటాం అందరం ఎంప్లాయీస్ అందరం కూడా ఓకే అలాగే మన జిఎన్ఎన్ టీవీ ఉంది కదా అందులో కూడా కేక్ కటింగ్ ఉంటుంది ఎక్కడ పోలేము ఏం చేయలేము ఏం చేస్తామండి అని మాత్రం అనుకోవద్దు మీరు మాకుండే ప్లాన్స్ ఉంటాయి ఏ ప్లాన్స్ ఉన్నా ఏం లేకున్నా బట్ డెఫినెట్గా అట్ ఎనీ కాస్ట్ బై లెవెన్ వరకు ఇంట్లోనే ఉంటాను నేను ఓకే ఏమైనా ఉంటే వన్ అవర్ అటు ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు సరదాగా కలిసి మాట్లాడి ఓకే చేసేస్తాను కాదు బట్ ఎక్కడ మాత్రం వెళ్ళటం మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు దయచేసి ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు బెంగళూరులో అలాగే హైదరాబాద్లో కొన్ని కొన్ని ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అలాగే కరోనా టైంలో ఈ టైం చాలా అంటే చాలా జాగ్రత్త నిన్న ఒక్కరోజే కొన్ని లక్షల కేసులు వచ్చాయి అమెరికాలో చాలామంది చనిపోయినట్టు తెలుస్తుంది అండ్ మిగతా దేశాల్లో కూడా అలానే ఉంది ఇక్కడ కూడా చాప కింద నీరులా ప్రబలుతుందనమాట సో దయచేసి అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి ఏం తెచ్చుకున్నా ఏది ఉన్నా ఇంట్లో హాయిగా మనంతలో మనం ఉంటే చాలా బాగుంటుందన్నమాట మళ్ళీ రేపటి తెల్లారదం కార్యక్రమంలో మరింత జోష్తోటి కొత్త సంవత్సరం మీకు రేడియోలో కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి ప్రతీది రేపు రేడియోలో కొత్తగా ఉంటుందన్నమాట ఓకే